పెన్షన్ ఇవ్వకుండా ఆపింది వైసీపీనే అని ఆరోపించారు టీడీపీ నేత బోండా ఉమ. విధిగా ప్రభుత్వం బాధ్యతను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కామెంట్లపై మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు పక్కా పథక ప్రకారం నిమ్మగడ్డతో పెన్షన్ ఆపించారని ఆరోపించారు. దిక్కుచోచని పరిస్థితిలో వైసీపీ కొత్త నాటకాలకు డ్రామాలేపింది. ఇవాళ వైసీపీ వాలంటీర్ల చేత పింఛన్దారులకి పింఛన్లు ఇవ్వకుండా చేసింది ప్రభుత్వంలో ఉన్న వైసీపీనే. ఎవరు చేశారు, ఎవరికి సంబంధం నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డినో బొత్స సత్యనారాయణనో ఎవరికి సంబంధం? వాలంటీర్ని పింఛన్లు ఇవ్వకుండా ఆపింది వైసీపీ పార్టీనే. రేపు 1వ తారీఖు మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. వాలంటీర్లు కనుక మీరు నిలుపుదల చేయాలనుకుంటే సచివాలయ సెక్రటరీలు పెట్టండి. అవ్వాతాతలో నడవలేని పరిస్థితిలో, వేసారిపోయి ఆ ఎండల్లో తిరగలేని పరిస్థితిలో, వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెల్లవారుజామునే వాళ్ళ పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే అది చేయకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు కావాలని నిమ్మగడ్డ రమేష్ గారితో మరి అది ఆపించటం చాలా దుర్మార్గం, హేయమైన పని. ఇది చాలా దారుణమైన పని. ఇవాళ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబుని చిచ్చి అంటున్నారు.